అంటే అమరావతి అనే దాన్ని బిల్డ్ చేసి ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి చేసినా కూడా మినిమం 30 సంవత్సరాలు పడుతుంది అయినా కూడా ఆయన మొదలుపెట్టారు కాబట్టి దాన్ని పూర్తిగా తీసేయకుండా దాన్ని రిజిస్టర్డ్ క్యాపిటల్ కింద ఉంచి అమరావతిని అభివృద్ధి చేసి మరి అమరావతి రైతులకు కూడా మొన్న కౌలు కూడా ఇవ్వడం జరిగింది అమరావతి మీద గాని అమరావతి రైతుల మీద గాని అమరావతిలో ఉన్నటువంటి ఒక వర్గం మీద గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని వైఎస్ఆర్సీపీ గాని ఎలాంటి కక్ష సాధింపు లేదు అది మొట్టమొదటిగా స్పష్టం చేయదలుచుకుంది రెండోది చాలా మంది విశాఖపట్నం గురించి మాట్లాడుతున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గనైజ్డ్ యాజిటేషన్ చేపించాడు మీడియాలో కనిపించే రకంగా ఒక జూమ్ ఆర్గనైజ్ జూమ్ యాజిటేషన్ నేను ఒకటే కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారు మీకు నిజంగా అమరావతి మీద ప్రేమ ఉంది విశాఖపట్నం మీకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దు అనుకుంటే విశాఖపట్నంలో 4 ఎమ్మెల్యేలు మీకు గెలిపించారు ఆ 4 ఎమ్మెల్యేలు మీరు రాజీనామా చేపించండి నిజంగా మీకు అమరావతి మీద చతుర్థి ఉంటే ఏదో సబ్బమరి గారితో ఇంకోళ్ళతో మాట్లాడచ్చు కాదు మీడియా ముసలి కన్నడికి అవసరం కాదు మాకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దు మేము అమరావతికే పట్టుబడి ఉన్నాం విశాఖపట్నం 4 ఎమ్మెల్యేలు గెలిపించినా 4 ఎమ్మెల్యేలు కూడా మేము రిజైన్ చేస్తున్నాం అమరావతి కోసం చేపించండి ప్రజలు నిర్ణయిస్తారు అమరావతి కావాలా విశాఖపట్నం కావాలా నేను ఒకటే కోరుతున్నా మరి పెద్దల పురంధరేశ్వరి గారు కానీ సబ్బమరి గారు కానీ వీళ్ళు మాట్లాడడం చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు ఆవిడికి 2 సార్లు ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిపిస్తే విశాఖపట్నం ప్రజలు మరి మొన్న 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆవిడ అంటే కనీసం కృతజ్ఞత లేకుండా విశాఖపట్నం ప్రజల మీద ఆవిడ కూడా మాట్లాడారు ఇంకా సబ్బమరి గారికి పోతే రాజకీయ భిక్ష పెట్టింది విశాఖ జిల్లా ప్రజలు ముఖ్యంగా ఆనాడు మళ్ళీ ఎంపీగా రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు నేను ఒకటే కోరుతున్నా సబ్బమరి గారు మీకు జీవితాంతం రాజకీయం అంతా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు మరి ఎలక్షన్స్ ముందు టికెట్ల ముందు ఏం పడవచ్చో తెలియదు మీ వ్యక్తిగత దిగువల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయ్యారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ద్వేషంతో మాట్లాడుతున్నారు చాలా రోజులు మాట్లాడుతున్నారు కానీ నేను మాట్లాడదలుచుకోలేదు ఇన్ని రోజులు చాలా రాజకీయం అన్నాక రకరకాల మనుషులు ఉంటారు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఎవరి అభిప్రాయాలు వాళ్ళని కానీ నిన్న ఒక బాధ కలిగించే మాట సభమరి గారు చెప్పారు మరి ఆయనకు ఎవరైనా జ్యోతిష్యుడు చెప్పారా లేదా చంద్రబాబు నాయుడు ఆయన కలిసి కుట్ర చేశారా లేదా కేంద్ర ప్రభుత్వం ఉన్న నిఘా వర్గాలు చెప్పినాయా 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే రాష్ట్రం అని చెప్పారు ఆయన దానికి సభమరి గారిని సూటిగా ప్రశ్నిస్తాను నేను 151 సీట్లు ఇచ్చి ప్రజలు మరి మిమ్మల్ని మమ్మ 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెడితే మాకు 151 సీట్లు ఇచ్చి పరిపాలించమని చెప్తే మీరు 2022 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చోలో ఉండరంటే అంటే ఏం చేయదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏం కుట్రకి ప్లాన్ చేశారు మీరు చెప్పండి దానికి చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం కూడా వెన్నుపూట రాజకీయాలు హత్య రాజకీయాలు వెనతో పెట్టిన విద్యానికి ఆయన స్కూల్లో కొత్తగా సబ్బమరి గారు జాయిన్ అయ్యాడు చేరి ఆయన ఏదో అసలు ఆయనే తెలుగుదేశం పార్టీ పెట్టినట్టు ఆయనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను వెళ్ళివేస్తున్నట్టు ఆయనే దీనిలాగా మాట్లాడుతున్నాడు ఆయన ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది కానీ రాజకీయ ప్రస్థానం కలిగించింది కానీ కాంగ్రెస్ పార్టీ అలాగే రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున అవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒక మ్యాండేట్ ఇస్తే దాన్ని గౌరవించకుండా 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో ఉండరంటే దాని అర్థం ఏంటి మేము కూడా అనొచ్చు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది 70 ఏళ్ళు నిశ్చలంగా ఉండనొచ్చు కానీ మా సంవత్సరం ఉండొచ్చు మనం అలా సభమోహన్ గారు మీకు 2-3 సంవత్సరాలు మేము కూడా అనొచ్చు నష్టపరితాలు మీరు ఉండరని కానీ మా సంవత్సరం అంటొస్తుంది అంటే మీరు ప్రజాస్వామ్యం గురించి
నీతి గురించి చాలా స్పీచ్లు గంటల గంటలు మాట్లాడుతున్నారు నీ అనుకూల మీడియాలో. అది ఎంతవరకు సబబు? అలాగే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు, జ్యుడిషియరీ వ్యవస్థ గురించి, పొలిటికల్ వ్యవస్థ గురించి, లెజిస్లేషన్ గురించి, ఎగ్జిక్యూటివ్ గురించి. ఇన్ని మాట్లాడే వ్యక్తి మరి రాజ్యాంగబద్ధంగా ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించినటువంటి ఒక వ్యక్తి ఆ సీట్లో ఉండడం చెప్పడం అంటే మీకు మీ ఊహ అనుకుంటున్నారా అనుకోవాలా? మేము మీ జ్యోతిష్యం చెబుతాను అనుకోవాలా? కుట్ర చేస్తాను అనుకోవాలా? లేదా ఆయనకి ఏమన్నా హాని తలపెడతాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి దానికి సమాధానం చెప్పాలి. మీరు నిన్న ముసలి కన్నీరు కాలుస్తున్న అమరావతి గురించి, మీకు ఓట్లు వేసింది ఎవరు, మిమ్మల్ని మేయర్ చేసింది ఎవరు, మిమ్మల్ని ఎంపీ చేసింది ఎవరు అంటే రాష్ట్రం గురించి మీకే ఏదో చాలా పెద్ద బాధ్యత ఉన్నట్టు, రాష్ట్రం గురించి మాకు బాధ్యత లేనట్టు. అంటే రాష్ట్రం అంటే అమరావతిలో ఉన్నటువంటి 29 గ్రామాలనా? మీరు 200 దేశాలు చేస్తారని చెప్తున్నారు కదా, పక్కనే ఉన్న విజయవాడ ఎందుకు చేయలేదు? పక్కనే ఉన్న నూజివాడ ఎందుకు చేయాలా? పక్కనే ఉన్న గుడివాడ ఎందుకు చేయాలా? పక్కనే ఉన్న గుండ్రులు ఎందుకు చేయాలా? అదే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అంటే 29 గ్రామాలే రాష్ట్రమా? అలాంటి గ్రామాలు కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి, ఒక 1000 మండలాల దాకా ఉన్నాయి. ఇవన్నీ కలుపుతాను రాష్ట్రం. ఏ శ్రీకాకుళం జిల్లాలో వలస కనిపించట్లేదా? పేదరికం కనిపించట్లేదా? విజయనగరం జిల్లాలో రాయలసీమలో కరువు కనిపించట్లేదా? అంటే ఒక అమరావతి పచ్చగా ఉంటే మొత్తం రాష్ట్రం అంతా పచ్చగా ఉంటానా?